గతంలో ఉగ్గుపాలతో మన తల్లిదండ్రులు నేర్పింది వీరత్వం దేశభక్తి ఈ రోజుల్లో ఉన్నటువంటిది ఏంటంటే ఈ జంక్ ఫుడ్స్ లేకపోతే కనుక పాల డబ్బాలతో బ్రతకడం వలన లేదా అట్టా పుట్టడం వలనో అలా తయారు చేయడం వలనో తెలియదు కానీ దేశం అంటే ప్రేమ ఉండదు అమ్మా నాన్నలంటే ప్రేమ ఉండదు మనవాళ్ళంటే ఓ లెక్క ఉండదు విలాసం వెచ్చల విడితనం అడ్డకోలుగా మాట్లాడుకోవడం అనేటువంటిది గ్రేట్నెస్గా ఫీల్ అయ్యేటువంటి ఒక వర్గం తయారవుతుంది ఈ వర్గాలను ఎంకరేజ్ చేస్తూ సాగిపోయేటువంటి బాధ్యత రహితమైనటువంటి మీడియా ఈ దేశాన్ని పట్టిపిడుస్తున్నటువంటి ఒక దుర్మార్గపు వ్యసనమైంది ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఎంత బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తారు అంటే నిన్న అది చెప్పుకున్నాం మనం అక్కడ పంతొమ్మిది వందల అరవై రెండులో ఆక్యుపై ప్లే ప్లేస్ ఏంటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏంటి చైనా ఆక్యుపైడ్ లడక్ ఏంటి చైనా ఆక్యుపైడ్ ఏరియా ఏంటి ఇవన్నీ తెలియాలి కదా తెలియదు అనుకోండి తెలుసుకోవాలి అలా కాకుండా ఒకే రోజున అన్ని పత్రికలో ఒక వార్త వచ్చిందంటే ఏంటి రేపు పొద్దున చైనా వాడు పెద్ద కష్టపడక్కర్లేదు ఇక్కడ డబ్బుల కోసం ఆవురావురు అంటూ దేశాన్నైనా సరే అమ్మేసే కుక్కలు కొన్ని అన్ని వ్యవస్థల్లో ఉన్నాయి ఆ కుక్కలకి గనక డబ్బులు విధిల్చితే వీళ్ళే భారతదేశం ఓడిపోయిందని రాసేసి చైనా వాడు గెలిచేశాడు అలాంటి అద్భుత నాయకత్వం వాళ్ళు చక్కటి పరిపాలన చేస్తారు వాళ్ళ దేశంలో ఉద్యోగాలు ఇస్తారు ఉపాధిస్తారు పరిశ్రమలు ఉంటాయి అక్కడ ఆ టైపులో ఎక్కడ కూడా బాగుపడాలి అని చెప్పేసి బాగు చేయగలిగిన సామర్థ్యం ఉంది అని ప్రజలు అనుకుంటున్నారని రాసేంతటి నీచులు ఉన్నారు మన దేశంలో దేశాన్ని తాకట్టు పెట్టి లగ్జూరియస్గా బ్రతకాలని కోరుకునే లేదంటే దేశం గురించి అడ్డకోలుగా మాట్లాడటం అనేటువంటి దాన్ని హీరోయిజం కింద భావించేటువంటి మూర్ఖత్వంతో కూడినటువంటి ఒక వర్గం మన మధ్యలోనే ఉంటుంది వాళ్ళు అన్నం తింటారా మరేం తింటారా అన్నటువంటిది వాళ్ళకైతే తెలియకపోవచ్చు కానీ మనకు అర్థమవుతూ ఉంటుంది ఆ అశుద్ధం తినేటువంటి వాళ్ళు చేసేటువంటి నిన్ననే నేను ప్రస్తావించాను క్లియర్గా అక్కడ ఏం జరుగుతుంది అన్నటువంటిది అరవై రెండులో వాళ్ళు ఆక్యుపై చేసుకున్నది మనదే అంటాం పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనదే అంటాం అక్కడ ఏదన్నా ఇష్యూ జరిగినటువంటి టైంలో ఏదైనా వాళ్ళు కడితే వీళ్ళు దాన్నేం చేస్తారు అదిగో భారతదేశంలో కట్టారంటారు అంతేగాని భారత్ నుండి చైనా ఆక్యుపై చేసుకున్న దాంట్లోనూ భారత్ నుండి పాకిస్తాన్ ఆక్యుపై చేసుకున్న దాంట్లోనో అని చెప్పరు మళ్ళీ అక్కడెవడన్నా పోయాడంటే కనుక భారత్ పాత్ర ఉందని వాళ్ళు భావిస్తున్నారు వాళ్ళు అనుమానిస్తున్నారని వీళ్ళే రాస్తారు అంటే దేశభక్తి కంటే కూడా దేశ వ్యతిరేకతని లేదంటే సెన్సేషనల్ అంటే దేశానికి వ్యతిరేకంగా లేదంటే మేధావిత్వం అంటే దేశానికి వ్యతిరేకంగా రాయడం అని ఫీల్ అయ్యి ప్రపంచ దేశాల అవార్డుల కోసమని ఈ దేశాన్ని తాకట్టు పెట్టేటువంటి వాళ్ళు జర్నలిజంలో ఉండటం వల్ల పట్టినటువంటి ఇది ఇప్పుడు నేను పక్కన బాక్స్లో చూపెడుతున్నటువంటిది అదే ఇది నిన్న ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇష్యూకి సంబంధించి ఆ ఫుటోన్లో జాగ్రత్తగా చూస్తే మధ్యలో పసుపు రంగులో గుండ్రంగా ఉన్న ప్రాంతం గాల్వన్ పీపీ ఫోర్టీన్ పాయింట్ అంతకుముందు గొడవ జరిగింది అక్కడే అయితే ఆ పాయింట్ నుండి చైనా వైపు ఒకటి పాయింట్ మూడు కిలోమీటర్ల దూరంలో చైనీస్ ఆర్మీ వాళ్ళ నేషనల్ ఫ్లాగ్ని ఒక ప్లాన్ ప్రకారం ఎగరేసి తాము పాయింట్ పీపీ ఫోర్టీన్లో ఉన్నట్టు కలరింగ్ ఇచ్చారు ఈ ప్లాన్కి కొనసాగింపుగా ఇక్కడ మన వాళ్ళందరూ వార్తలు దానికి ఖండనలు ఇవన్నీ జరిగిపోయినాయి ఈ కానీ చైనీస్ ఆర్మీ ఫోర్టీన్ పాయింట్ వన్ పాయింట్ త్రీ కిలోమీటర్ల దూరం ఉంది నిజానికి పీపీ ఫోర్టీన్కి దగ్గరలో ఉంది మన ఇండియన్ ఆర్మీ ఈ పాయింట్ నుండి కేవలం ఆరు వందల మీటర్ల దూరంలో ఉన్నది మన ఇండియన్ ఆర్మీ మన జాతీయ పతాకంతో పాటు టిబెట్ జెండాను కూడా ఎగరేశారు చైనీస్ ఆర్మీ ఏం చేయలేక అక్కడే నిలబడినటువంటి పరిస్థితి యాక్చువల్గా ఒక డ్రమటైజేషన్ సృష్టించారు ఆ డ్రామాకి మనందరం బోర్ల పడ్డం భవిష్యత్తులో కూడా ఇలాగే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ వస్తారు మన సైన్యం చాలా క్లియర్గా ఉంటుంది మనం గుర్తించాల్సింది మనం నమ్మాల్సింది మన సైన్యాన్ని తేడా వస్తే నిర్మోహమాటంగా చెప్తారు ఇదిగో వాళ్ళు ఇక్కడ చొరబడ్డారు యుద్ధం చేయడానికి రెడీ ఇంకొకటి సిల్లీగా మాట్లాడుకోవడం కాకపోతే చైనా వాడు కనుక ముందుకొస్తే మోడీకి చాలా హ్యాపీ అర్జెంట్గా యుద్ధం చేస్తాడు చేస్తే ఆయనకి మనమే చెప్పాం కదా ప్రచారాలు ఎన్నికలు వచ్చినప్పుడల్లా యుద్ధం చేస్తాడని ఇప్పుడు ఇది చైనా ఆక్యుపై చేసిందని చెప్పి వీళ్ళు రాశారు కదా ఇప్పుడు యుద్ధం చేస్తే వెంటనే ఓకేనా వీళ్ళకి మళ్ళీ అదిగో మోడీ ఎలక్షన్ల కోసం అని రాస్తారనమాట ఇలాంటి వికృత మనస్తత్వాలతో మన మధ్యలోనే ఉన్నటువంటి వాళ్ళ నుండి మన దేశాన్ని కాపాడాల్సింది ఆ దేవుడే